అసెంబ్లీ సమావేశాలంటే ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, గొడవలు అనుకుంటాం. చాలా సందర్భాల్లో అలాగే జరుగుతుంది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నవ్వులు విరబూసాయి. అది సీఎం చంద్రబాబులే. అదెలా అంటారా, అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్నవారు నిల్చోవాలని కోరారు. దీంతో సభ్యులు ఒకరి తర్వాత ఒకరు నిలబడడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, ఇలా ఒకరేంటి దాదాపు అసెంబ్లీలో 80% ఎమ్మెల్యేలు నిల్చున్నారు. దీంతో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది అని సభ్యులందరూ నవ్వులు పోయించారు. కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. చూసారా అంటే సార్, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు. అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులయ్యి అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ. ఇది నేను చెప్పింది వాళ్ళ పేరులే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను. కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాడు కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు.